యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. కళలకు కళాకారులకు నెల్లూరు జిల్లా పెట్టింది పేరు. ఎంతో మంది కళాకారులు నెల్లూరు జిల్లా నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించారు. ఇప్పుడు కళల గురించి కళాకారుల గురించి డిస్కషన్ ఎందుకు అని ఆలోచిస్తున్నారా? మరేం లేదండి, ప్రస్తుతానికి మనం ఉదయగిరిలోని చెక్క నగిషి కేంద్రంలో ఉన్నాం. ఈ చెక్క నగిషి కేంద్రం దేశవ్యాప్తంగా ఎంతో పేరు గడించింది. దీని ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చెక్క నగిషి కేంద్రం పేరు మీద ఒక పోస్టల్ కవర్ను కూడా రిలీజ్ చేసింది. మరి దీని గురించి మరిన్ని విశేషాలు ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం చూద్దాం, రండి. సో ఈ చెక్క నగిషి కేంద్ర నిర్వాహకులు జాకిర్ హుస్సేన్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాట్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చెక్క నగిషి కేంద్రం పేరు మీద ఒక పోస్టల్ కవర్ కూడా రిలీజ్ చేసింది. సో మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? యాక్చువల్గా ఏంటంటే, పోస్టల్ రిలీజ్ అవ్వడం అంటే మన ఒక అదృష్టం అనుకుంటున్నాము. కాకపోతే ఇది రిలీజ్ అవ్వడము కారణం కూడా మన ఆర్టిజన్స్, మనం చేసిన వర్క్ని మన గవర్నమెంట్, మన ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. అందుకని ప్రభుత్వంతో కూడా సహకారం దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ చెక్క నగిషి కేంద్రం అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా మా తాతగారు, మా మదర్ వాళ్ళ ఫాదర్ ఆయన దాదాసాహెబ్ దగ్గర పని నేర్చుకున్నారు. ఆయన నేర్చుకున్న తర్వాత ఒక 10 మెంబర్స్ లేడీస్ని తీసుకొని వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు ఆయన. ఆ వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినాక మన హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ రజాక్ సార్ అనే ఆయన మన ఉదయగిరికి విజిట్ చేయడం ద్వారా అప్పటి నుంచి మన ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఆయన ఈ వర్క్ ఇంతటితో ఆగకుండా మీరు బయట ప్రపంచానికి తెలియజేయండి అని ఆయన ట్రైనింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మనకు ఆయన స్పాన్సర్, ఆ డిపార్ట్మెంట్ నుంచి స్పాన్సర్ చేయడం మొదలుపెట్టారు, ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత 10 లేడీస్ని మొత్తం ఒక 30 లేడీస్ని తయారు చేశారు ఆయన, అబ్దుల్ బషీర్ అని ఆయన. తర్వాత ఆయన చేసిన తర్వాత మనకు కొద్దిగా గ్యాప్ వచ్చేసింది, అంటే ఆయనకి హార్ట్ స్ట్రోక్ తగలడం వల్ల ఆయనకు కొద్దిగా గ్యాప్ వచ్చేసింది. తర్వాత 2006లో ఆయనకి స్టేట్ అవార్డు కూడా రావడం జరిగింది మన తాతగారికి, అబ్దుల్ బషీర్ అని ఆయనకి. తర్వాత 2011లో మా మదర్ గారికి స్టేట్ అవార్డు రావడం జరిగింది. వచ్చిన తర్వాత పని బ్రేక్ అయిపోయింది, కొన్ని సంవత్సరాలు బ్రేక్ అయిపోయింది. తర్వాత మా మదర్ గారు ఒక 30 మెంబర్స్ లేడీస్ని తీసుకొని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. స్టార్ట్ చేయడం ద్వారా అది ఆమె 30 పెంచుకుంటూ ఒక 90, 100, 120 ఆర్టిజన్స్ని తయారు చేశారు. ఆయన 120 ఆర్టిజన్స్ని తయారు చేసుకుని ఆయన నడపడం ద్వారా ఆమె కాళ్ళ మీద నిలబడడం నేర్చుకున్నారు. తర్వాత ఈ చేస్తున్న మన లేడీస్ని కూడా మీ కాళ్ళ మీద మీరే నిలబడండి అని కూడా వాళ్ళకి కూడా సంజాయించి అది చెప్పారు. తర్వాత 2016లో కూడా మనకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేట్ సర్టిఫికేట్, మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ అలాగే మనకు వేరే దేశాలకి మనము ఈ ప్రొడక్ట్స్ని తీసుకొని వెళ్ళడం కానీ జిఐ ట్యాగ్ రావడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఎక్స్పోర్ట్ అంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని ఫార్మ్స్ ఉంటాయి, అది మొత్తం మనము తీసుకొని వెళ్ళాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు. అది ఎక్స్పోర్ట్ అంటే మనం ఏదో చెప్పుకుంటాం కానీ చాలా ప్రాసెస్ అది. కాకపోతే జిఐ ట్యాగ్ రావడం వల్ల మనం డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్ డీలర్తో మనము మాట్లాడుకొని ఎక్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకు. అలా మనకు జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత నుంచి కొద్దిగా అప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ప్రాసెసింగ్ చాలా ఈజీగా ఉంది. అలాగే నేను దీంట్లో ఈ ఫీల్డ్లో దిగి ఒక 8 ఇయర్స్ 7 ఇయర్స్ అవుతుంది. ఈ నేను యాక్చువల్గా దీని మీద ఇంట్రెస్ట్ అంతగా పెట్టలేదు. నేను జాబ్ సెర్చింగ్లో ఉన్నాను, అప్పుడు మన అసిస్టెంట్ డైరెక్టర్ సార్ పిలిపించి మీరు ఈ జాబ్లో కాకుండా ఈ కళలో ఉండండి, ఒకవేళ మీ కళలు మీరు చూపించకపోతే అంతరించిపోతాయి మొత్తము అని చెప్పారు. తర్వాత ఆయన చెప్పిన మాటలు విని నేను దిగిన తర్వాత నేను డిజిటల్లో పెట్టడం మొదలుపెట్టాను, అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఫొటోస్ పెట్టడం మొదలుపెట్టాను. యాక్చువల్గా మా మదర్ వాళ్ళ సెకండ్ జనరేషన్ వాళ్ళది, వాళ్ళ సెకండ్ జనరేషన్లో ఏంటంటే మనకు బయటకి ఆ ప్రొడక్ట్స్ బయట తెలియదు,
అంటే ఇంతవరకు చేసుకున్నారు వేరే షాప్స్ కానీ అలాగే షోరూమ్స్ కానీ చేసుకుంటూ ఉండేవారు కాకపోతే బయట ప్రపంచానికి తెలియలేదు ఇది ఈ ప్రొడక్ట్స్ ఇక్కడ చేస్తున్నారా అసలు లేదా అని కూడా తెలియనిది ఇది నేను వచ్చిన తర్వాత డిజిటల్లో మొదలుపెట్టి నేను అప్పుడు మనకు ఒక ఒక మూల మూల కూడా చేర్చుకుంది అక్కడ సపోజ్ యాక్చువల్గా ఏంటంటే ట్విట్టర్లో నేను ట్వీట్ చేసేటప్పుడు డైరెక్ట్ వైస్ ప్రెసిడెంట్ గారే మన వెంకయ్య నాయుడు సారే రిప్లై ఇవ్వడం జరిగింది కావాలంటే మీరు చూడొచ్చు గూగుల్లో కూడా సెర్చ్ చేసి వెంకయ్య నాయుడు గారు ఉదయగిరి ఉడెన్ కట్లరీకి థ్యాంక్స్ చెప్పారు జిఐ ట్యాగ్ రావడం వల్ల అని డైరెక్ట్గా రిప్లై అయ్యారు ఉదయగిరి ఉడెన్ కట్లరీ థ్యాంక్స్ టు జిఐ ట్యాగ్ అని కూడా రిప్లై ఇచ్చారు డిజిటల్లో వెళ్ళి నేను వర్క్ చేశాను చాలా వరకు మనకు హెల్ప్ అయింది అది ఇప్పుడు ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయంటే 10 ఆర్డర్స్లో 3 ఆర్డర్స్ పికప్ చేస్తున్నావు మిగతా 7 ఆర్డర్స్ ఎందుకు వెళ్ళిపోతున్నాయంటే మన దగ్గర ప్రొడక్షన్ చేసుకోవడానికి మిషనరీ లేదు మనకు ఈ నగిషి కేంద్రానికి సంబంధించి ఫస్ట్ మొదటి గుర్తింపు మొదటి ప్రశంస ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని కావచ్చు కానీ లేకపోతే ఈ ప్రోడక్ట్ చూసి ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు యాక్చువల్గా ఏంటంటే అది చెప్తారు చూడండి ఒకవేళ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది అనుకోండి ఒకసారి మొబైల్ ఇచ్చేసిన తర్వాత ఆ పిల్లోడికి ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు మొబైల్ ఇచ్చేసిన తర్వాత వాడికి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అంటే నేను ఈ ఫీల్డ్లో దిగక ముందే నేను చేయగలుగుతున్నానా నేను చెయ్యగలగానా అని నాకు క్వశ్చన్ మార్క్ నాలోనే వచ్చేది కాకపోతే ఈ ఫీల్డ్లో తిరిగాను తర్వాత నేను దిగిన తర్వాత రాను నాకు తెలిసిపోయింది మొత్తం ఇప్పుడు ఎట్లా చేయాలా ప్రాసెసింగ్ ఎట్లా అనేది తెలిసింది అలాగే మన ఎగ్జిబిషన్స్ అంటారు ఎగ్జిబిషన్స్కి మనము యాక్చువల్గా నేను మా అమ్మ మదర్ గారితో వెళ్ళేవాడిని ఓవర్ ఆల్ ఇండియా అయితే మనం చేసాం ఎగ్జిబిషన్స్ ఆ ఎగ్జిబిషన్స్ కూడా మనము ప్రైవేట్ ఎగ్జిబిషన్స్ కాదు గవర్నమెంట్ స్పాన్సర్ చేసే ఎగ్జిబిషనే ఉంటాయి నబార్డ్ కానీ డిఆర్డిఏ వాళ్ళు కానీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫేర్స్ వాళ్ళు కానివ్వండి అలాగే డిసిహెచ్ హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి అలీఫ్ కానివ్వండి ఇలా కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సంస్థ ద్వారానే అయితే మనం వెళ్తాము అదే ఆ సంస్థ ద్వారా మనం వెళ్తే ట్రాన్స్పోర్ట్ మొత్తం టీఏడిఏ అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనం ఉండినందుకు మనం స్టే చేసినందుకు కూడా వాళ్ళు డబ్బులు మనకు అకౌంట్లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు అలాగే ఫ్రీ స్టాల్ ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తారు అంటే ఫుడ్ అలౌన్స్మెంట్స్ అలాగే స్టాల్ పెట్టుకోవడానికి ప్లేస్ కానీ అన్నీ మొత్తం ఫ్రీగానే ఉంటాయి అదే గవర్నమెంట్ ద్వారా వెళ్తే అదే ప్రైవేట్ ద్వారా మనము ఏదైనా చేస్తే దాని రెంటు దాని ఉండడానికి స్టే చేయడానికి రూమ్ అది చాలా రెంట్ వరకు చాలా హై క్లాస్లో ఉంటాయి కాకపోతే మనం గవర్నమెంట్ ద్వారానే వెళ్తాము అయితే దీనికి సంబంధించి ఉద్వేగిరి ఏదైతే చెక్క నగిషి కేంద్రం ఉందో దీనికి సంబంధించి మొదటి స్టాల్ ఎక్కడ పెట్టారు మా మదర్ గారు అయితే నాకు అయితే ఐడియా లేదు నేనైతే నేను ఫస్ట్ నేను దిగిన తర్వాత నేను మొట్టమొదటి పెట్టిన స్టాల్ నేను ఎక్కడంటే హైదరాబాదు శిల్పారామంలో నేను ఫస్ట్ విజిట్ నాది ఎగ్జిబిషన్ ఫీల్డ్ ఫస్ట్ విజిట్ అదే నాది నేను చిన్న అప్పుడు నాకు 17 ఇయర్స్ అప్పుడు నేను ఫస్ట్ ఎగ్జిబిషన్ మా మదర్ గారితో వెళ్ళాను ఎగ్జిబిషన్ శిల్పారామంలో పెట్టారు అది శిల్పారామంలో 4 డేస్ ప్రోగ్రామ్ 4 డేస్ ప్రోగ్రాంలో నేను పెట్టిన తర్వాత కొద్దిగా ఫస్ట్ డే సెకండ్ డే సేల్స్ ఏం లేదు అప్పుడు లాస్ట్ 3rd డే 4th డే సరుకు అయిపోయింది మన దగ్గర అంటే 1 డేలో సరుకు అయిపోయింది 3rd డే 4th డే సేల్ చేసుకోవడానికి సరుకు లేదు మన దగ్గర అంత బాగా సేల్ అయింది అయితే మేము లోపలికి వచ్చేటప్పుడు గోడ దగ్గర కొన్ని పోస్టర్స్ చూసాం మన పిఎం గారు కూడా వచ్చి చూస్తున్నట్టు అవన్నీ ఎక్కడ జరిగి ఎక్కడెక్కడ స్టాల్స్ అది ఎక్కడ జరిగింది అది యాక్చువల్గా అదే మన మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫేర్స్ వాళ్ళు హునార్ హాట్ అనే ఎగ్జిబిషన్ ఉంటుంది హునార్ హాట్ ఎగ్జిబిషన్కి నాకు ఫస్ట్ విజిట్ వచ్చింది నాకు మెయిల్కి వచ్చింది తర్వాత డైరెక్ట్గా ఇంటికి లెటర్ పంపించారు వాళ్ళు మీకు ఒకవేళ వచ్చే పని అయితే ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు అని చెప్పారు నేను రిప్లై ఇచ్చాను ఎందుకు వద్దనాలే అని చెప్పి నేను రిప్లై ఇచ్చాను అప్పుడు హునార్ హాట్ మన ఇండియా గేట్ దగ్గర పెట్టారు ఢిల్లీలో ఢిల్లీలో పెట్టిన తర్వాత నేను అక్కడ స్టాల్ పెట్టి మొత్తం చేశాను ఫస్ట్ మనకు విజిట్ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫేర్స్ ఆయన మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆయన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి విజిట్ చేశారు తర్వాత మీ ప్రొడక్ట్స్ ఎంతమంది ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి అని మొత్తం అని అడిగారు సార్ సుమారుగా 250 ఇంతకుముందు మనకు 90 ఆర్టిజన్సే ఉండేవాళ్ళు మనం వచ్చిన తర్వాత ఇప్పుడు 450 ఆర్టిజన్స్ ఉన్నారు సార్ అదే ఫ్యామిలీస్ అయితే ఒక 300 ఫ్యామిలీస్ దీనిపైన డిపెండ్ అయి ఉన్నారు సార్ అని చెప్పాను తర్వాత ఆయన నోట్ చేసుకుని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఓం బిర్లా విజిట్ చేశారు
ఓం బిర్లా పార్లమెంట్ స్పీకర్ ఆయన ఆయన డైరెక్ట్గా ఆయన కూడా విజిట్ చేశారు, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు. నెక్స్ట్ డే వచ్చి మన పార్లమెంట్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు డైరెక్ట్ సడన్ విజిట్ ఆయన నరేంద్ర మోదీ సార్ సడన్ విజిట్ అయినారు అక్కడ. అప్పుడు అన్ని స్టాల్స్లో కొన్ని కొన్ని స్టాల్సే విజిట్ చేశారు. ఒక 300 స్టాల్స్లో 10 స్టాల్సే విజిట్ చేశారు ఆయన. ఆ 10 స్టాల్స్లో మన కట్లరీకి విజిట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆయనకి ఏదో కంటికి తెలియని ఆకర్షణ ఆయనకి తగిలింది. ఆయన డైరెక్ట్గా విజిట్ అయినారు. విజిట్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకు వెంకయ్యనాయుడు గారు సార్ కూడా అక్కడికి వచ్చారు. అంత దూరం ఆయన నడిచి రాలేక ఆ పిల్లోడిని నిన్న పిఎం సార్ కలిశారు కదా, పిలిపించారు, మాట్లాడారు, ఎట్లా ఉంది సేల్స్ అని మొత్తము, ప్రతి ఎగ్జిబిషన్స్ చేయండి ఇలాంటివి బాగుంటాయి, ఏదైనా హెల్ప్ కావాలంటే నా పిఎ నెంబర్ తీసుకుని పని, ఆయన డైరెక్ట్ కాంటాక్ట్ కూడా నెంబర్ కూడా ఇచ్చారు. ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా ఇప్పుడు కూడా మనం ఆయనకి రెస్పాన్స్ అవుతూనే ఉంటాము. అలా మనకు పిఎం విజిట్ అయిన తర్వాత ఇంకా మనకు పబ్లిసిటీ ఎక్కువైపోయింది. తర్వాత మన ప్రొడక్ట్స్ ఉదయగిరి కట్లరీలో ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయా, కొంతమంది విఐపీస్ కానీ కొంతమంది ప్రజలకు కానీ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు కూడా ఉంది ఆయనకి. ఇన్ని సంవత్సరాలు లేనిది ప్రొడక్ట్స్ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారని చాలామంది వస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ వచ్చింది అనుకోండి, ఫలానా ఢిల్లీలో ఇట్లా మీరు ఎగ్జిబిషన్ పెట్టడం కాల్ వచ్చినప్పుడు అంటే మీరు ముందుగా ప్రిపేర్ అవుతారు, ఈ ప్రొడక్ట్స్ అయితే బాగుంటాయి, ఇవి పెడితే బాగుంటుందని? అలాంటిది అనే ఏం లేదు. మొత్తం ఓవరాల్గా మన ప్రొడక్ట్స్ టోటల్గా ఇంతకుముందు చేసేది మనం 150 ఉన్నాయి. ఇప్పుడు నిఫ్ట్ ద్వారా మనం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మొత్తం 180+ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గరికి. అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని బట్టి తీసుకుని వెళ్తాము. ఇప్పుడు సపోజ్ బౌల్స్ కానీ ప్లెయిన్ వస్తువుల మీద కస్టమర్స్ ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. అంటే ప్లెయిన్ వస్తువులు అంటే బౌల్స్ కానివ్వండి, ట్రేస్ కానివ్వండి ఇలాంటి. అంటే కట్లరీ వరకు మనకు ఒకవేళ నక్షి ఉందనుకోండి కొంతమంది దానికి కూడా అట్రాక్ట్ అవుతారు. కాకపోతే ప్లెయిన్ వస్తువుల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు ఈ జనరేషన్. చిన్న చిన్న ప్లేట్స్ కానివ్వండి, చిన్న ట్రేస్ కానివ్వండి, టీ కోస్టర్స్ కానివ్వండి అలాంటి దాని మీద మేము దాన్ని బట్టి తీసుకుని వెళ్తాము. అంటే ఓవరాల్గా ఒక మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే 3-4 lakhs సరుకు తీసుకుని వెళ్తాము. దాంట్లోనే మనకు ఓవరాల్ ఐటమ్స్ ఉంటాయి, కాకపోతే కొన్ని ప్లెయిన్ వస్తువులు ఎక్కువ ఉంటాయి ఒక చోట, సపోజ్ ప్లేస్ బట్టి ఉంటుంది అది. సో అయితే నిఫ్ట్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చిందని చెప్పి తెలిసింది మనకు. సో వాళ్ళు మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు? నిఫ్ట్ అది కూడా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ కిందే, కాకపోతే వస్తాద్ స్కీమ్ కింద ఇస్తారు వాళ్ళు. నిఫ్ట్ వాళ్ళు ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీ, మీకు తెలిసిన విషయమే. కాకపోతే వాళ్ళు ఏంటంటే దాంట్లో స్టడీ చేసుకున్న డిజైనర్స్ మనకు ఇక్కడ చేస్తున్న వీళ్ళ డిజైన్స్ బట్టి మనం ఈ దాంట్లో అప్డేట్ ప్రొడక్ట్స్, సపోజ్ దాంట్లో మనము స్పూన్ చేసామనుకోండి, స్పూన్లోనే వేరే రకంగా అంటే దాంట్లోనే కొన్ని అప్డేట్స్ ఉంటాయి, ఆ అప్డేట్స్ ప్రొడక్ట్స్ కూడా మనం చేసాము. సపోజ్గా వాళ్ళు మొత్తము 4 ట్రైనింగ్స్ ఇచ్చారు 15 డేస్. దాంట్లో 15 ఆర్టిజన్స్ని తీసుకుంటారు, 1 మాస్టర్ ఆర్టిజన్ని తీసుకుంటారు. దాంట్లో పర్ ఆర్టిజన్స్కి 500 పే చేస్తారు వాళ్ళు, మాస్టర్ ఆర్టిజన్స్కి 1000 రూపీస్ పే చేస్తారు. పే చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని మనకు కొత్త డిజైన్స్ ఇస్తారు. ఆ కొత్త డిజైన్స్ చాలా వరకు డెవలప్మెంట్ అవుతాయి. సపోజ్ ఇంతకుముందు మనకు థర్డ్ కానీ 4th కానీ ఇచ్చారు, దాంట్లో ఓవరాల్గా చాలా బాగున్నాయి. కావాలంటే మీకు డిస్ప్లే కూడా పెట్టి చూపిస్తాము, చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్, కస్టమర్ డైరెక్ట్గా అట్రాక్ట్ అవుతాడు దాని మీద. అయితే ఇక్కడ మేము వచ్చినప్పుడు చూస్తున్నాము చాలా మంది అంటే చేతులతో చేసిన హ్యాండ్మేడ్, ప్యూర్ హ్యాండ్మేడ్ అయినా మనకి ఇక్కడ మిషనరీ కూడా వాడతారా? మన ఉదయగిరి ఉడెన్ కట్లరీ ప్రొడక్ట్స్ మొత్తము ఒక 30% మిషనరీ మేడ్ ఉంటుంది, 70% మొత్తము మనకు హ్యాండ్మేడ్ ఉంటుంది. అది కూడా మిషన్ మేడ్ ఎట్లా అంటది అంటే ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చామనుకోండి, ఆ పెద్ద కర్ర బ్యాండ్ సా మిషన్లో కట్ చేసుకోవాలి, దాని తర్వాత స్పూన్ చేసుకోవడానికి మనం సగం కట్ చేసుకోవాలి, ఆ సగం కట్ చేసుకోవడానికి, అలాగే పేపర్ ఫినిషింగ్ కొద్దిగా మనం చేసుకోవడానికి పేపర్ రఫ్ చేసుకోవడానికి మిషన్ అది ఒకటి. తర్వాత మనకు దోసకర్రలు కానీ అలాంటివి చేసుకోవడానికి మనకు కొన్ని కొన్ని మిషన్సే ఉన్నాయి. కాకపోతే అది మొత్తము మనకు 30% వరకే మిషన్ మేడ్ ఉంటుంది, మిగతా 70% కట్లరీ కానీ దాని లోపల కార్వింగ్ చేసుకోవడానికి కానీ అది మొత్తం మనం హ్యాండ్తోనే చేస్తాము. సో లాస్ట్ అండ్ ఫైనల్, మొత్తానికి మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఏదైనా హెల్ప్ కోరుతున్నారా? మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, గోల్ ఏంటి? మన గోల్ ఏంటంటే ఇంతకుముందు సార్ మన ఆర్టిజన్స్ ఏంటంటే
మూడు పూటల్లో రెండు పూటలు అన్నం తినే ఒక పూట తినేవాళ్ళు, ఆ పరిస్థితిలో ఉండేవాళ్ళు ఈ ఆర్టిజన్స్. ఇప్పుడు కూడా ఈ పేదరికంలో కూడా లేడీస్ ఎక్కువగా చూడండి, ఎక్కువగా లేడీస్ వర్క్ చేయడం అంటే అసాధ్యం. అది వీళ్ళు ఇల్లు వదిలి పిల్లల్ని వదిలి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే వీళ్ళ పేదరికానికి చూసి మనం ఎంతవరకు పేదరికంలో ఉన్నారో అనేది మనం ఊహించుకోగలుగుతాము. కాకపోతే ఈ నా గోల్ ఏంటంటే వీళ్ళ పేదరికాన్ని పోగొట్టడము ఒకటి మన గోలు. రెండోది ఏంటంటే ఈ కట్లరీని మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇంతటితో ఆగకుండా మనం సపోజ్ ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకో అప్డేట్ ప్రొడక్ట్స్, ఇంకా నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఇంకొక అప్డేట్ ప్రొడక్ట్స్, అలాగే మనకు అలాగే డెవలప్మెంట్ అవుతూ ఉండాలని మనం ఆశిస్తున్నాము. ఎనివే కంగ్రాట్స్ అండి, మీరు ఆల్రెడీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఏదైతే మీ డ్రీమ్ ఉందో, వీళ్ళు ఇక్కడ పనిచేసిన అందరూ పేదరికం పోగొట్టాలి, అందరికీ మంచి ఉపాధి కల్పించాలి. సో అదేవిధంగా మీరు ముందుకు సాగాలి. ఇంకా మన జిల్లాకి ఇప్పుడు ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చింది, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం. కంగ్రాట్స్ అండి. సో మీరు, నేను ఈ ఉదయగిరి చెక్క నగిసి కేంద్రానికి వచ్చినప్పుడు నన్ను బాగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి కనిపించదు, ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది. ఏంటనుకున్నారా? ఇంకో నా మెడలో ఉన్న ఈ లాకెట్, ఇది పూర్తిగా చెక్కతో చేసిందనమాట. సో చూసారా ఎంత బాగుందో. సో ఇదే కాదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక అద్భుత మాయాలోకం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే గవర్నమెంట్స్ అసలు సింప్లీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి అంటే ఈ వస్తువు కూడా మనం చెక్కతో చేయొచ్చా, ఇలా కూడా చేయొచ్చా, అరే వీళ్ళల్లో ఇంత టాలెంట్ ఉందా, ఇంత బాగా చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి అనిపించక మానదు. సో అలా ఉంది ఇక్కడ వీళ్ళ ప్రతిభ. ఒక్కసారి నా కళ్ళతోనే కాకుండా మీకు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్యూర్లీ హ్యాండ్మేడ్. కాకపోతే దీంట్లో ఎక్కడ వీళ్ళు మెషినరీ యూజ్ చేస్తారంటే, ఒక పెద్ద చెక్క తీసుకొచ్చినప్పుడు దాన్ని వీళ్ళకి కావాల్సిన షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకోవడానికి మాత్రమే, అంటే చేత్తో కట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి దానికి మాత్రమే మిషనరీ వాడతారు. మిగతా అంతా కూడా ప్యూర్లీ హ్యాండ్మేడ్ అనమాట. సో ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గరిట ఉందనుకోండి, ఈ గరిట పెద్ద చెక్కలోంచి కట్ చేస్తారు. ఈ గరిట షేప్ కోసం మాత్రమే చెక్కని మిషన్తో కట్ చేస్తారు, మిగతా అంతా కూడా ప్యూర్లీ హ్యాండ్మేడ్ అనమాట. ఇట్లా ఏది తీసుకున్నా కూడా ఇక్కడ మనకు ప్యూర్లీ హ్యాండ్మేడ్ అనమాట. సో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. డైనింగ్ టేబుల్ సెట్ ఇది. సో ఎంత చక్కగా ఉందండి. ఇవన్నీ కూడా మనకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి లేదంటే షో కేసులో పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటాయన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సో ఇక ముందుకెళ్తే నెక్స్ట్ స్టెప్ వేసామంటే ఒకసారి ఇక్కడ మనకు ఫోర్క్స్, గరిటెలు. సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. సో ఇదంతా కూడా కట్ చేయాలంటే దీనికి ఎంత రిస్క్, ఎంత కష్టపడాలో ఈ ఆర్నమెంట్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కష్టం మనకు దీంట్లో కనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉంది. అసలు నిజంగా మిషన్తో కట్ చేసినా కూడా ఇంత బాగా చేరేమో అనిపిస్తుంది. సో అదేవిధంగా గరిటే, మనకు కూర గరిటెలు మనం వాడుతుంటాం ఇప్పుడు ఈ రోజులు ఏమవుతుందంటే అంతా కూడా ప్లాస్టిక్ అయిపోతుందండి. సో దానివల్ల ఆటోమేటిక్గా మనకు పర్యావరణం కూడా చాలా హాని కలుగుతుంది. సో పర్యావరణానికి హితమైనటువంటి ప్రొడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తున్నారు, ప్యూర్ వుడ్. అదిగాక మనకు ఉదయగిరి ప్రాంతం అంటే అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ కొండల్లో దొరికే, అడవుల్లో దొరికేటువంటి చెక్క తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు. అండ్ మీకు ఒక ఇక్కడ లేడీస్కి వస్తే ఖచ్చితంగా నచ్చే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే రింగ్స్ అండి. సో లేడీస్కి మామూలుగా మనకు చెవులు, దిద్దులు అంటాము, అవి అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో అవి కూడా మనకి ఇక్కడ చెక్కతో చేస్తున్నారు. చూడండి మీకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. సో ఈ రింగ్స్ అన్నీ కూడా ఇయర్ రింగ్స్. సో ఎంత బాగున్నాయి చూసారా. సో ఇవి కూడా వీళ్ళు చేతితో చేశారంటే నిజంగా వీళ్ళ ప్రతిభకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. సో ఇప్పుడే కొన్నాను అనమాట కొత్త బైక్ ఇది. దీంట్లో నేను ఇప్పుడు వచ్చినప్పుడైతే వీళ్ళందరితో కలిసి వచ్చాను మా టీంతో. వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే ఈ బైక్ వేసుకొని నెల్లూరు వెళ్ళిపోదాం అనుకుంటాను. మీరు కూడా చెప్పైతే ఇప్పుడు ఇమీడియట్గా బయలుదేరి ఉదయగిరికి వచ్చేయండి. సో నేను మీకు లిఫ్ట్ ఇస్తాను. సో ఇట్లా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయగిరి చెక్క నగిషి కేంద్రం మనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొన్ని స్పూన్స్ చూద్దాం ఇక్కడ.
सो మనం రైల్వే స్టేషన్ లో చూస్తుంటాం మట్టి పాత్రలో మనకు టీ కాఫీ అమ్ముతున్నారు సో అట్లాంటిది ఇక్కడ చెక్కలతో అన్నమాట సో ఇవన్నీ కూడా రకరకాల స్పూన్స్ డిజైన్ డిజైన్ సో ఇవి ఈ రెండు ఒక డిజైన్ తర్వాత ఇట్లా రకరకాల డిజైన్స్ తోటి ఇక్కడ మనకు స్పూన్స్ అన్నీ కూడా ఉన్నాయి సో చూసారు ఇవన్నీ ప్యూర్లీ హ్యాండ్ మేడ్ అండి అసలు చూడండి ఒకసారి ఎంత సాఫ్ట్ గా ఉందంటే మెషిన్ తో మనం పాలిష్ చేస్తే ఎంత సాఫ్ట్ గా వస్తుందో అంత సాఫ్ట్ గా ఉంది ఇక్కడ సో చూసారుగా ఇంత అద్భుతమైనటువంటి ఆర్నమెంట్స్ అదే విధంగా ఇక్కడ అన్నీ కూడా మనకు ఉన్నాయి ఒకసారి మరికొన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చేయడానికి ఇది వీలు కాదు అని చెప్పడానికంటే ఏది లేదు ఉదాహరణకి మనకు బెడ్ ల్యాంప్స్ మనం నేచురల్ గా ఈ ఇంట్లో మనం హోల్డర్ ఉంటుంది ఆ హోల్డర్ లో మనం బల్బ్ పెట్టుకుంటాం కానీ ఇక్కడ దాన్ని కూడా మనకు ఇక్కడ చెక్కతో తయారు చేశారు సో నిజంగా ఏమైనా సరే అండి వీళ్ళ ప్రతిభకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే ఇంకా దీపావళి సో దీపావళి వచ్చినప్పుడు ఇంటి ముందు చక్కగా ఈ విధంగా చక్కటి ప్రమిదలు చెక్కతో చేసిన ప్రమిదలు నిజంగా అద్భుతమైన మనం చెప్పుకోవచ్చు అదే విధంగా మరొక పెన్ స్టాండ్ మనం ఇంట్లో చూస్తాం మనకు బ్రష్ స్టాండ్ స్పూన్ స్టాండ్ అంటే సో అది కూడా మనకి ఇక్కడ దాంతో దాన్ని కూడా చెక్కతో చేశారు ఇంకా దీనికి ఎలాంటి పాలిషింగ్ ఇంకా పెయింటింగ్స్ ఏం అవసరం లేదన్నమాట ఏంటి క్రాఫ్ట్ చెదిరిపోయిందా ఒక నిమిషం దువ్వినందుగా సో చూసారా సో దువ్వెన కూడా నాకు ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట చూడండి ఎంత బాగుందో సూపర్ చెక్కతో దువ్వెన ఒకప్పటిలో చిన్నప్పుడు చూసేవాళ్ళం అన్నమాట చెక్క దువ్వెనలు అని అవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అండ్ దువ్వెనలో కూడా చూడండి ఇది ఒక పళ్ళ వరుస ఇది ఒక పళ్ళ అంటే షేప్ అన్నమాట వాటి వచ్చే గ్యాప్ కూడా సో మూడు మూడు రకాలు అన్నమాట ఇవన్నీ కూడా మనకు ప్యూర్లీ హ్యాండ్ మేడ్ అదేవిధంగా మా నాన్న నేను చిన్నప్పుడు హెలికాప్టర్ కొనివా అంటే ఎపో ఎపో అనేవాడు హెలికాప్టర్ ఒకటి కొందాం అనుకుంటాను ఏదో నా హెలికాప్టర్ నా ఓన్ చాపర్ అన్నమాట సో ఇందాకే బైక్ కొన్నాను బైక్లో నెల్లూరు వచ్చేదాను కానీ నా డెసిషన్ చేంజ్ చేసుకున్నాను ఇప్పుడు నా ఓన్ చాపర్ వేసుకొని నెల్లూరు వచ్చేస్తాను చూడండి ఎంత నిజంగా అసలు సూపర్ కదా మెషిన్తో కూడా ఇంత అద్భుతమైన ఫినిషింగ్ రాదేమో అనిపిస్తుంది ఫోటో ఫ్రేమ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది చాపర్ పక్కన పెడతాను నేను నా చాపర్ కాసేపు పక్కన ల్యాండింగ్ చేస్తాను ఫోర్ సైడ్స్ నాలుగు సైడ్లు నాలుగు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా నాలుగు సైడ్లు నాలుగు ఫోటోలు ఇది ల్యాంప్ అన్నమాట మనం ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చేసుకొని ఇక్కడ ల్యాంప్ పెట్టుకోవచ్చు సో చూడండి ఎంత బాగుందో సో దీని మధ్యలో ల్యాంప్ వస్తుందన్నమాట సో ల్యాంప్ వెళ్ళినప్పుడు ఈ చెక్కల్లోంచి ఈ గ్యాప్స్లోంచి మనకు లైటింగ్ బయటకు వస్తుంది చూడడానికి ఒక లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ల్యాంప్ అంటే వీళ్ళు ఫోర్క్ షేప్లో దీన్ని కట్ చేస్తున్నారు బట్ ఇక్కడ మనకు బాటంలో ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత లోపల మనం ల్యాంప్ ఫిక్స్ చేసేసామంటే చాలా బాగుంటుంది సో ఓవరాల్గా అయితే ఇక్కడ అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరూ మెచ్చి తీరాల్సిందే ఎందుకంటే ఇది బాగలేదు అనడానికి అవకాశమే లేదు అయితే ఈ ఇంత శ్రమ వెనుక చాలామంది కృషి దాగి ఉంది మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఏదైతే మనం ఉదయగిరి చెక్క నగిషి కేంద్రం గురించి మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించిన నిర్వాహకురాలు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా నమస్తే అండి నమస్తే సార్ సో మొత్తానికి ఉదయగిరి చెక్క నగిషి కేంద్రానికి మీరు జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు మాకు చాలా సంతోషం ఉంది సార్ నా పేరు గౌసియా బేగము మాది ఉదయగిరి దిలార్బాయి వీధిలో చెక్క నగిషి పనులు ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ అందరూ ఆడవాళ్ళు చేసుకుంటున్నాము చాలా అందరూ బీదవాళ్ళమే ఇంతకుముందు అంటే మా నాన్న బషీర్ గారు ఇక్కడ ఒక పది మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే డైరెక్టర్ రజాక్ సారు వాళ్ళు వచ్చి ఒకరోజు మన ఉదయగిరికి వచ్చి చూసి మీరు ఇంత బీదవాళ్ళం ఉన్నారు మీరు చూస్తే పని బాగానే వస్తుంది
మీరు డెవలప్ చేసుకోవాలని వాళ్ళు ముందు ఒక బ్యాచ్ కి 15 మందికి ఒక బ్యాచ్ ట్రైనింగ్ ఇచ్చారు మా నాన్న మాస్టర్ అప్పుడు ఆ తర్వాత మా నాన్నకి ఆరోగ్యం బాగలేక హెల్త్ బాగలేక ఆపేసినారు అప్పుడు మళ్ళీ రజాక్ సార్ వచ్చి అమ్మా ఇప్పుడు నువ్వు బాగా చేస్తున్నావు ఇప్పుడు మీ నాన్నకి ఆరోగ్యం బాగలేదు నువ్వు డెవలప్ చేయాలని అని చెప్పారు కానీ నేను కొంచెం బాధైంది అంటే నేను ఆడవాళ్ళు బయటికి తిరగాలంటే బయటికి పోవాలంటే కష్టం అని చెప్పి అనుకున్నాను నేను కానీ దేవుడి దయ ముందు ఏం భయం లేదమ్మా నువ్వు ముందు మంచి దారి నడిస్తే మనకి ఏం ఉండదు మనం ఆడవాళ్ళైతే కూడా ఏం మీకు భయం ఉండదు మీరు బయటికి రాండని ఎగ్జిబిషన్ ముందుసారి ఇచ్చారు అక్కడ నేను చెన్నైకి వెళ్ళాను అక్కడ పోతే మన ఆడవాళ్ళకి రూమ్ అయినా ఆడవాళ్ళకే ఇచ్చారు అప్పుడు అడిగారు నాకు ఏమ్మా భయం అన్నావు కదా నీకు ఎలా ఉందని చెప్పారు సార్ ఇప్పుడు భయం లేదు సార్ కొంచెం ధైర్యం వచ్చింది అప్పటి నుంచి హైదరాబాదు ఢిల్లీ బాంబే కలకత్తా గోవా పంజాబు బటిండా అన్ని దేశాలు కూడా తిరుగుతూనే ఉన్నాను నేను ప్రభుత్వం తరపు నుంచి మాకు చాలా బాగా చేస్తున్నారు డిఆర్డి నుంచి అయినా మైనార్టీ నుంచి అయినా అలీఫ్ నుంచి మళ్ళీ డీసీహెచ్ తరపు నుంచి లేపాక్షి నుంచి ప్రతి ఒక్కరు కూడా మనకు సహాయం చేస్తున్నారు చాలా సంతోషం అవుతుంది ఇక్కడంతా కూడా మీరు మహిళలు అన్నారు కదా సో దాదాపు ఎంతమంది మహిళలు ఇక్కడ నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు అప్పుడు మా నాన్న చేసేటప్పుడు 2000 నుంచి చేస్తున్నారు ముందు సార్ ఒక 50 మంది ఉన్నారు ఇప్పుడు 400 మంది ఉన్నా సార్ అయితే ఒక ప్రోడక్ట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక గరిట అనుకుందాం ఆ గరిట తయారు చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ మేము ఈ పని వాళ్ళకి నేర్పాను సాదా ఐటమ్ అయితే రోజుకి ఒక ఇప్పుడు బాగా చేసుకుంటున్నారు కదా ఇంతకుముందు అంటే వాళ్ళకి నేర్పాను ఇప్పుడు సాదా అయితే రోజుకి 10 పీసులైనా తయారు చేసుకోవచ్చు సార్ ఒక్కరు సాదా పీసులు అయితే అయితే ఇవంతా కూడా మీరు చెక్క ఐటమ్సే కదా సో ఈ దీనికి కావాల్సిన చెక్క ఇవంతా కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు మేము ఈ చెక్క దుర్గంపల్లి అని కొండ ఉంది ఆ కొండల్లో నుంచి తీసుకుని వచ్చి మేము ఇక్కడ తయారు చేస్తున్నాము ఆ కర్రలు కూడా మేము ఒక ట్రాక్టర్ అలా కొనుక్కుంటాము కొనుక్కుని వచ్చి ఒక వారం 10 రోజుల తర్వాత పని కట్ చేస్తాము ఎందుకంటే ఆ చెక్కల్లో నీళ్లు ఉంటుంది కొంచెం ఎండితే మనకు చేసుకోవడానికి బాగుంటుందని ఒక వారం 10 రోజులు అలా పెడతాము ఆ తర్వాత కట్ చేస్తాము దానికి షేప్ చేసుకొని తవ్వుకుంటాము మళ్ళీ నీళ్ళల్లో వేసేస్తాము మళ్ళీ ఒక 4 రోజులు అలా తర్వాత అది తీసి ఎండిన తర్వాత దానికి పేపర్ ఫినిషింగ్ చేసి డిల్లింగ్ మిషన్తో మనకి ఏ డిజైన్ కావాలంటే అది డిజైన్ తయారు చేస్తాము అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మహిళలు చాలా వరకు పేదవాళ్ళు కదా అయితే వీళ్ళు మీరు ప్రభుత్వం దగ్గర నుంచి ఏమన్నా సపోర్ట్ ఏమైనా కోరుకుంటున్నారా ఎలాంటి సపోర్ట్ కావాలి మేము ఇక్కడ చాలామంది బీదవాళ్ళం సార్ మా ఉదయగిరిలో ప్రభుత్వం నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే వాళ్ళు కూడా మాకు కొన్ని ఇక్కడ మిషన్లు లేదు ఇంకా కొన్ని మిషన్లు ఉంటే ఇప్పుడు 4-5 పీసులు తయారు చేస్తే అదే మిషన్లు ఉంటే రోజుకి 20 పీసులు అలా తయారు చేసుకోవచ్చు మనకు ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమంటే మేము హజ్కు పోవాలని చాలా కోరుకుంటున్నాము ఉమ్రా హజ్కి మక్కా మదీనాకి పోవాలని ఇక్కడ ఒక 30 మంది దాకా ఉన్నాము మేము మీ ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఏమైనా సహాయం చేస్తే మేము కూడా కొద్దిగా డబ్బులు పెట్టుకుని మక్కా మదీనాకి పోవాలని మాకు చాలా కోరిక ఉంది ఆ కోరిక కూడా మీరు ప్రభుత్వం నుంచి తీరిస్తే చాలా సంతోషం అవుతుంది వీళ్ళు ఒకటే కోరుతున్నారు ప్రతి ముస్లిం జీవితంలో హజ్ యాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ మక్కా మదీనాకి అక్కడికి మదీనాకి వెళ్ళి దర్శించుకుంటే చాలా బాగుంటుంది అంటే వాళ్ళకి ఒక పవిత్రమైన యాత్ర అనమాట అది సో అక్కడికి వెళ్తే వాళ్ళ జీవితం ధన్యమైనట్లుగానే భావిస్తుంటారు సో ఈ నేపథ్యంలో సో మేము ఇంత కష్టపడుతున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకొని ఆ రోజు వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ఎట్టుకోవాల్సిన స్థితులు కాబట్టి సో మా స్తోమతకి అంత దూరం వెళ్ళాలంటే అది కాస్త అంత కష్టం కాబట్టి మా కళను మా ప్రతిభను గుర్తించి కేంద్రం ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు
మాకేదైనా హజ్ యాత్రకి లేకపోతే మక్కా మదీనాకి వెళ్ళడానికి మాకు అసంత సాయం చేస్తే మేము ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉంటామని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ చెక్క నగిసి కేంద్రాన్ని గుర్తించి పోస్టల్ కవర్ను కూడా రిలీజ్ చేసింది. సో ఇక ముందు ముందు కూడా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలి, నెల్లూరు జిల్లా కూడా మంచి పేరు రావాలని చెప్పి మనం కోరుకునే నేపథ్యంలో వాళ్ళు కోరుకున్నటువంటి ఆ హజ్ యాత్ర మక్కా యాత్ర కూడా ప్రభుత్వం సాయం అందిస్తే మేము జన్మ జన్మల ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. సో చూద్దాం ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందేమో. సో ఉదయగిరిలోని చెక్క నగిసి కేంద్రంలో పనిచేసినటువంటి కొంతమందితో మనం ఆడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళ అద్భుత ప్రతిభ వల్లే ఈ కేంద్రానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. మరి వాళ్ళతో ఆడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఈ చెక్క నగిసి కేంద్రంలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మేము 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గరిట ఉంది నా చేతిలో, సో ఈ గరిటని తయారు చేయాలంటే మీకు ఫస్ట్ చెక్ ఇస్తారు, ఎలా తయారు చేస్తారు దీన్ని? అది చెక్కు కావాలండి, మిషన్లో పోయి కట్ చేసుకోవాలా, తర్వాత చెక్కు కావాలా, నీళ్ళన్న నానబెట్టి అదంతా ఇది చేసుకోవాలి, శుభ్రంగా మిషన్లో కడగి ఫినిష్ చేసుకోవాలా, తర్వాత చేతితో ఫినిషింగ్ చేయాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది ఒక ఐటెం తయారు చేయాలంటే? 4 రోజులు పడుతుంది. సో ఇంకా మీరు ఏమేమి చేస్తుంటారు ఇక్కడ? ఫోర్కులు, గంటెలు, స్పూన్లు, అన్ని రకరకాలు తయారు చేస్తాం. ఇవంతా కూడా మీరు చేతితో తయారు చేసినా మిషన్ తో ఉంటాయా? మిషన్ తో చేస్తాము, చేతితో గాని కొన్ని తయారు చేస్తామండి. అంటే మిషన్ తో చేసే పని ఏంటి, చేతితో చేసే పని ఏంటి? చేతితో చేసేది నగిశీలు చేస్తాము, మిషన్ తో చేసేది మామూలుగానే. ఈ షేప్ కట్ చేయడం మాత్రం మిషన్ లో చేస్తారు? మిషన్ లో చేస్తాం, తర్వాత చేతితో చేస్తామండి. రైట్. అయితే కొంతమంది ఏం కోరుతున్నారండి, ఇక్కడ పనిచేసినటువంటి తాత్కాలిక భవనం బాగలేదు, అదేవిధంగా కొంత మిషనరీ కూడా మాకు లేవండి. సో ఇవన్నీ కనుక మాకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సమకూర్చితే మరింతగా మేము మా ప్రతిభకు పదును పెడతామని చెప్పి తెలియజేస్తున్నారు. మరొక మహిళతో మనం మాట ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. సలాం మాలిక్. వాలేకుమ్ సలాం. సో మీ పేరేంటండి? రమీజా. రమీజా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాలు పనిచేస్తారు. సో 10 సంవత్సరాలు చేస్తున్నారు కదా, మీరు ఏమేమి నేర్చుకున్నారు? అంతా పని అంతా చేస్తానండి, అన్ని పని అంతా చేస్తాను. సో ఏమేమి చేస్తుంటారు మీ, అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేస్తారా లేకపోతే ఎవరికి అందరూ అన్ని చేస్తారు? సార్ మాకు ఒక్కొక్కరికి ఒక ఐటెం ఇస్తారు, అందరికీ కావాల ఆర్డర్ వస్తే ఒకేసారి ఇస్తాడు సార్, ఏ చేయమంటే అది చేసేస్తామండి. సో ప్రతి ఒక్కరు కూడా అన్నిటికి ప్రిపేర్గా ఉంటారు, గంటెలు కానీ స్పూన్లు కానీ ఫోర్కులు ఏ చేయమని కూడా చేస్తాం. చేసేస్తాం. ఎన్ని రోజులు పడుతుంది మీకు? మేము ఒక 5 పీసులు 6 పీసులు తీసుకుంటాము, ఒక రోజుకే చెక్కి అంతా తవ్వి పెడతాము, మళ్ళీ ఒక 3-5 రోజులు నీళ్ళలో వేస్తాము, మళ్ళీ ఫినిషింగ్ చేసుకుంటాము. ఎందుకలా నీళ్ళలో వేయడం? పగిలిపోతాయి లేకపోతే, 4 రోజులైనా కనీసం వేయాలి, అప్పుడు తీసి 2 రోజులు బయట పెట్టి మళ్ళీ ఫినిషింగ్ చేసేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీ టాలెంట్ గుర్తించింది కదా, మోడీ గారు కూడా చూశారు, చాలా అప్రిషియేట్ చేశారు, మీరేమంటారు? మేము ఏమంటామంటే అంత పెద్ద సార్ అక్కడ చూశారు కదా, మాకు కూడా అంత సాయం చేస్తే బాగు. ఏం కావాలి మీకు సాయం అంటే? ఏం కావాలి ఏమంటే, ఇక్కడ అంతా ముస్లింసే ఉన్నాము, మేము హజ్ యాత్ర పోవాలని చాలా మంది కోరిక ఉంది, అయితే వెళ్ళలేకపోతున్నాము, మాకు కొంచెం సాయం చేస్తే మేము వెళ్ళి వస్తామని మేము కోరుకుంటున్నాం. సో ప్రతి ముస్లిం కూడా జీవితంలో ఒకసారి మదీనాకి హజ్ యాత్రకి వెళ్తే మనం చేసిన తెలియక తెలిసి చేసిన పొరపాట్లన్నీ కూడా అక్కడ క్షమించబడతాయి కాబట్టి, సో అక్కడికి వెళ్ళాలనేది మా జీవిత చిరకాల వాంఛ. కాకపోతే మాకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము పూర్తిస్థాయిలో అక్కడ వెళ్ళలేకపోతున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, అంటే పూర్తి స్థాయిలో మమ్మల్ని తీసుకెళ్ళలేకపోయినా అట్లీస్ట్ ఛార్జీలు అరేంజ్ చేస్తే మిగతా ఖర్చులు మేము పెట్టుకుని వెళ్ళొస్తాం. సో ఏదో విధంగా మమ్మల్ని, అంటే ఇంత ప్రతిభ ఉంది మా దగ్గర, సో మేము దేశానికి ఒక మంచి ఉత్పత్తిని అందిస్తున్నాం, సో దేశం పేరు మేము నిలబెడుతున్నాం కాబట్టి మాకు కూడా స్పందించి అంతే స్థాయిలో కాస్తంత సాయం చేయగలిగితే ఖచ్చితంగా మేము కూడా ఒకసారి మా జీవితంలో ఒకసారి అక్కడికి వెళ్ళరావాలి కాబట్టి వెళ్ళేసి వస్తాం. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం, మాకు ఈ ఒక్క చిన్న కోరిక తీరిస్తే చాలని చెప్పాలి వేడుకుంటున్నారు. చూద్దాం మరి ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో.
సో అందరికీ ఒక ఉత్సుకత అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది ఏంటి అసలు ఎలా తయారు చేశారని. సో ఇందాక మనం చాలామంది మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఫస్ట్ వుడ్ అంటే బయట నుంచి తీసుకొచ్చిన వుడ్ అంతా కూడా మేము ఒక మిషన్లో కట్ చేస్తామంటున్నారు కదా. సో అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే ఇక్కడ వీళ్ళు కొండలోంచి ఒక ట్రాక్టర్ లెక్కన లోడ్ మాడుకొని చెక్క అంతా ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒక చెక్క ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏ విధంగా ఒక వస్తువుగా రూపాంతరం చెందుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. సో ప్రస్తుతానికి మనతో ఇక్కడ పనిచేసినటువంటి ఒక మహిళా కార్మికులు ఉన్నారు, ఆమెను అడిగి తీసుకుందాం. అమ్మ చెప్పండి అసలు ఈ సెక్షన్ ఏంటి? పేరు నూర్జహాన్. ఇది ఇక్కడ ఇది కొలత పెట్టుకొని ఈ కర్రకి ఇలా కోసుకుంటాం ఫస్ట్. ఇప్పుడు ఈ స్పూన్ లెక్క మనం ఎంత కావాలని చెప్పి కొలత పెట్టుకుంటాం సో బయటకు చెక్క. ఇప్పుడు ఈ చేతిలో ఉన్నది ఒక చెక్క అనమాట. సో ఈ విధంగా అంటే రా మెటీరియల్ అంటాం కదా, ఇది రా మెటీరియల్ అనమాట. సో మెటీరియల్ వచ్చిన తర్వాత దానికి ఆల్రెడీ అంటే ఈ మెటీరియల్తో వీళ్ళేం తయారు చేయలేదు ముందుగా డిసైడ్ అవుతున్నాడు. సో ఈ కర్రతోటి వీళ్ళు ఒక స్పూన్ తయారు చేయబోతున్నాడు. సో ఎంత లెంత్లో స్పూన్ కావాలి, ఎంత విడుతులో స్పూన్ కావాలి, ఆల్రెడీ చేసిన స్పూన్ ఒకటి ఉంటుంది. సో దాన్ని ఇట్లా లెంత్ పెట్టుకొని ఇక్కడ వరకు మార్క్ చేసుకొని దానికి ఇక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను. ఆ ప్రాసెస్ ఒకసారి నేనే మిషన్ ఆన్ చేస్తాను. ఆన్ చేయమంటారా? సో స్టెప్ నెంబర్ వన్, ఒక చెక్క బయట నుంచి వచ్చిన తర్వాత దాన్ని లెంత్ పెట్టుకుని ఫస్ట్ కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ రౌండ్గా కట్ చేసిన తర్వాత దాని మధ్యలోకి మళ్ళీ రెండు ముక్కలుగా కట్ చేస్తారు. దీంట్లోంచి ఇప్పుడు స్పూన్ డిజైన్ చేసి స్టార్ట్ చేస్తారు. సో ఇది స్టేజ్ నెంబర్ వన్ అనమాట. స్టేజ్ నెంబర్ టూకి వెళ్దాం. సో స్టేజ్ వన్లో మనకు ఆ చెక్కను కట్ చేస్తారు. స్టేజ్ టూ ఏంటనేది ఆవిడ చెప్తారు. చెప్పండి. ఆ కర్ర కోసుకున్న తర్వాత ఇట్లా మార్కింగ్ చేసుకుంటాం. సో ఆ కర్ర కట్ చేసుకున్న తర్వాత దాన్ని రెండు ముక్కలుగా మధ్యలోకి చీల్చిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి స్పూన్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని మనకు ఏ షేప్లో ఆ చెక్క కావాలనేది మార్కింగ్ చేస్తున్నారు. ఒకసారి చూస్తున్నాం. రైట్. సో మీకు మార్కింగ్ కనిపిస్తుందండి. సో ఆ స్పూన్ పెట్టుకొని మనకు ఏ షేప్లో ఆ స్పూన్ కావాలి అనేది ఇక్కడ క్లియర్గా మార్క్ చేసుకున్నారు. మార్క్ చేసుకున్న తర్వాత స్టేజ్ నెంబర్ త్రీకి వెళ్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారు మా దీన్ని? రైట్. సో చూడండి, ఫాలో అవ్వండి. సో మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఇట్లా చెక్కుతున్నారు అన్నమాట ఆ షేప్లో. సో స్టేజ్ టూలో వచ్చేసి దీన్ని మనం షేప్ చేసుకున్న తర్వాత చెక్కున్నారు అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఎడ్జెస్లో. సో ఆ స్పూన్ హెడ్ షేప్ అంతా ఇక్కడ కట్ చేసుకున్నారు. కట్ చేసిన తర్వాత దీన్ని ఒక ఎన్ని రోజులు నానబెడతారండి? ఒక నాలుగు రోజుల పాటు దీన్ని నీళ్ళలో నానబెడతారు. నీళ్ళలో ఎందుకు నానబెట్టాల్సి వస్తుందంటే దీన్ని కనుక నీళ్ళలో నానబెట్టకుండా ఇట్లా చెక్కినట్లయితే అది కొన్ని రోజుల తర్వాత నెర్రి అంటే మధ్య మధ్యలో పగుళ్ళు వచ్చేస్తాయి. సో కాబట్టి ఈ చెక్కను ఇప్పుడు తీసుకెళ్ళి అంటే ఇట్లాంటివి ఏవైతే మార్క్ చేసుకున్నారో అవన్నీ కూడా ఒకటేసరిగా నీళ్ళలో నానబెడతారు. ఒకసారి చూద్దాం మనం కూడా. సో టబ్లో మనకు ఆల్రెడీ కొంచెం వాటర్ వేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని నీళ్ళు మీరేయండి. రైట్. అలా ఆ చెక్క ముక్క ఏదైతే ఉందో ఒక నాలుగు రోజుల పాటు నీళ్ళలో బాగా నానుతుంది అనమాట. సో మామూలుగా అంటుంటారు కదా చెక్కలు నీళ్ళలో నానిస్తే పాడైపోతాయి, ఇదేం కదా? ఇది పాడవదండి, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏం చెక్క ఇది? ఇది నర్ది. నర్ది చెక్క చాలా బాగుంటుంది, నీళ్ళలో వేస్తేనే బాగుంటుంది. వేసిన తర్వాత 4 రోజులు నా ఇదే ఆరేయాలి. ఆరేసిన తర్వాత మళ్ళీ చెక్కుకొని ఏదన్నా ఉంటే సైడ్లోకి కోసేసుకొని
మళ్ళీ ఫినిషింగ్ చేసుకోవాలి. సో అలా నానబెట్టేసాము అంటే నాలో నీళ్ళలో నానుతుంది, తీసి మళ్ళీ ఎండబెట్టాలా? తీసి ఎండబెట్టుకోవాలి, అంటే ఆ తెమ్మ ఉంటుంది కదా, తెమ్మ ఆరిపోవాలంటికి. సో దాని తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ మనం షేప్కి వెళ్ళి షేప్ చేసుకుంటాం. ఏదైతే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నామో దాన్ని అంతా చేస్తాం. సో ఇది ప్రాసెస్ ఇక్కడ, అంతే అంటారా? టాలెంట్ ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరు కూడా అంచనా వేయలేం. ఉదాహరణకు ఉదయగిరిలోని చెక్క నగిషీ కేంద్రాన్ని తీసుకుందాం. ఇక్కడ ఈ నగిషీ కేంద్రాన్ని నడుపుకున్న వాళ్ళంతా కూడా పూర్తి మహిళలే. వాళ్ళు ఈరోజు ఒక కుటుంబాన్ని నడుపుకుంటూ ఇక్కడ పనిచేసుకుంటూ తమ పిల్లల్ని చదివించుకుంటూ తమ భర్తలకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఈ చెక్క నగిషీ కేంద్రానికి పేరు తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మహిళా మనులు. మరి వీళ్ళ కృషి వృధాగా పోకూడదు. వీళ్ళు ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నారు, మేము ముస్లిం అనే అతను తన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే హజ్ యాత్ర చేయాలి, మక్కా మదీనాకు వెళ్ళాలని వాళ్ళ జీవితకాలం ఆశ మరి ఆ ఆశను కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక నెరవేర్చగలిగితే, అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత సాయం చేస్తే మిగతా సాయం ఏం చేసుకొని ఆ కళను కూడా తీర్చుకుంటాం. ఈ చెక్క నగిషీ కేంద్రానికి మరింత పేరు తీసుకోవడానికి మేము విశేషంగా కృషి చేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్న నేపథ్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ చిన్న ఆశను నెరవేర్చి మరి ఈ కేంద్రాన్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మరింత పేరు సాధించాలి, మన నెల్లూరు జిల్లా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. కెమెరా పర్సన్ రాజశేఖర్తో జోసఫ్ 24/7 ఉదయగిరి.